వైకుంఠ ద్వార దర్శనం ఈ సీజన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటువంటి సందర్భం ధనుర్మాసంలో దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బాధ్యతాయుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది వాస్తవంగా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకోవడం గొప్ప అని చెప్పి చాలామంది ఆ రోజున వీఐపీలు ఎగబడతారు జనం కూడా ఉంటారు కానీ ఎంతమందికైనా దర్శనం చేసుకుంటారు వాస్తవంగా పది రోజుల పాటు దర్శనం అన్నటువంటి ఏర్పాటు చేసుకొచ్చింది ఈ దఫా దానికి రీజనింగ్ని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పుకొచ్చింది వైష్ణవాలయాలు సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేది టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది ఎందుకు అన్ని రోజుల పాటు అంటే దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకి రోజు భూలోకంలో ఒక సంవత్సరానికి సమానం దేవలోకంలో పగలు పన్నెండు గంటలు భూలోకంలో ఆరు నెలలు ఉత్తరాయణం రాత్రి పన్నెండు గంటలు భూలోకంలో ఆరు నెలల దక్షిణాయను దేవలోకంలో తెల్లవారుజామున నూట ఇరవై నిమిషాలు భూలోకంలో ముప్పై రోజులతో సమానం దీన్ని ధరుర్వాస పిలుస్తాం తెల్లవారుజామున ముహూర్తంలో నలభై నిమిషాలు శ్రీ మహావిష్ణు దేవతల పురుషులకు దర్శనమిస్తారు ఇది వైకుంఠంలో ప్రతిరోజు జరిగే ప్రక్రియ భూలోకంలో సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియ ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాల్లో ఈ పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ పది రోజుల్లో ఏ రోజు చేసుకున్నా సమానమైన ఫలితం లభిస్తుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి అంటూ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు సూచనలు చేశారు ఈ పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం వల్ల దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది టీటీడీ సూచనలు పాటించి భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకోవడం ద్వారా తిరుమల క్యూ లైన్లో ఎక్కువ సమయం వేచి ఉండకుండా దర్శనం చేసుకోవచ్చు కాబట్టి భక్తులు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న తర్వాత మాత్రమే సర్వదర్శనానికి రావాలి జీవకోన జడ్పీ హై స్కూల్ తిరుపతి ఏడు ఎంఆర్పిఎల్ జడ్పీ హై స్కూల్ తిరుపతి ఐదు రామచంద్ర పుష్కరిణి తిరుపతి పది రామానాయుడు హై స్కూల్ బైరాగపట్టెడ తిరుపతి పది ఇందిరా మైదానం తిరుపతి ఇరవై శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి పది విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి పది భూదేవి కాంప్లెక్స్ తిరుపతి పదకొండు స్వామి పత్ర సత్రాలు తిరుపతి ఏడు కౌస్తుభం గెస్ట్ హౌస్ తిరుమల రెండు తిరుమల స్థానికులకు మాత్రమే అక్కడిస్తారు కౌస్తుభం గెస్ట్ హౌస్లో టోటల్ ఈ కౌంటర్లో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది రోజులకి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టోకెన్లు కోటా పూర్తయ్యేంత వరకు ఈ తొంభై రెండు కౌంట్లలో కౌంటర్లో నిరంతరాయంగా ఇస్తారు దర్శనం టోకెన్ లేని భక్తులు తిరుమలకి వెళ్ళొచ్చు కానీ వాళ్ళకి దర్శనం ఉండదు టీటీడీ వెబ్సైటు ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా కూడా టికెట్ లభ్యతను తెచ్చుకున్నాక భక్తులు తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు చాలా చక్కటి సమాచారం అందించారు భక్తులు బాధ్యతాయుతంగా చేసుకుని వెళ్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది